అదే కదా అదే చెప్తున్నా. ఇప్పుడు అది ఎలా రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడు, ఏంది మీరు ఇచ్చే తొక్కలోది చేపలు మార్తా లేకపోతే అదే ఇదే అంటే అందరికి 50,000 జీతాలు ఇస్తారు వీళ్ళు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోతున్న వాళ్ళు 18,000 పోతున్న వాళ్ళు, 15,000 పోతున్న వాళ్ళు ఉన్నారు. వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే హైదరాబాద్ లో షాపింగ్ మాల్లో పనిచేస్తే మొదటి రిలయన్స్ లో ఎగ్జిక్యూటివ్ బా అని చెప్తారు. ఇక్కడ అదే రిలయన్స్ లో చేయడానికి సిగ్గు, ఎందుకంటే కొట్లో గుమస్తాగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం నేను ఎక్స్పెక్ట్ చేసిన రాజకీయం ఏంటంటే మనకి ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని చేసినా సరే మనం సంపాదించుకున్నాం అనేది ఇదివరకటి రోజుల్లో ఉండేది. కాలేజీ చదువుకుంటూ నేను గుమస్తా పని చేశాను, కాలేజీ చదువుకుంటూ బైండింగ్ షాప్ పని చేశాను, సిగ్గు ఫీల్ అవ్వాలా? ఇవాళ రోజున ప్రతిదానికి ఒక ఫీలింగ్ ని రాజకీయ నాయకులు అనే దరిద్రులు క్రియేట్ చేస్తున్నా. దానికి సాక్ష్యం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఏమంటాడు, ఇది ఇక్కడ ఇవాళ ఖాళీగా కూర్చుంటున్నాడు. ఇందాక మీరు చెప్పినట్టే ఎవడూ లేడు, ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు. పని పాట చేయని గన్నాయగాడు కావాలని కూర్చుని వాగేవాడిది ఎవడేం చెప్పలే. కానీ 195 మంది యువత చేస్తున్నాడు. ఈ చేస్తున్నటువంటి వాళ్ళలో అసంతృప్తిని రగిలించేటటువంటి మాట ఇది. ఏమి లేదు ఏంటది అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనన్నట్టుగానే ఇక్కడ డెవలప్మెంట్ జరగాల, ఇది కంపెనీలు ఉద్యోగాలు ఎక్కడొస్తారు వాళ్ళు? దానికి అతిపెద్ద డ్రాబ్యాక్ అమరావతి. ఇప్పుడు అమరావతిని ఒక నగరంగా తయారు చేసి అక్కడికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తీసుకొచ్చి అక్కడికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించి అందులో వాటికి ఉద్యోగాలు, ఈ తరంలో అవుతుంది అసలు? వాళ్ళే చెప్తున్నారు కదా 30-40 ఏళ్ళు అనేది. ఇక్కడ అయితే చూస్తే ఇప్పుడు అక్కడ కూడా ఇప్పటికే ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో రెస్టారెంట్లు వచ్చినాయి, అమరావతి ప్రాంతంలో షాపింగ్ మాల్స్ వచ్చినాయి, లేకపోతే కార్ల అమ్మే సెంటర్లు వచ్చినాయి, అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్.